Hello friends, ee video lo nenu second strategy gurinchi maatladabothunnanu. So idi rendo strategy, VWAP strategy tarvata. Okay, so idi intraday strategy anamata, simple strategy like we discussed VWAP strategy elagaithe manam discuss chesamo chala simple way ga, simple method ga. So idi kuda next strategy, idi kuda chala simple strategy with nenu strategy explain chestanu meeku ela use cheyali em cheyali ani cheppi. So video lo ఈ వీడియోలో కంప్లీట్గా దీన్ని కొన్ని ఎగ్జాంపుల్స్తో అలాగే స్టాప్ లాస్ ఎలాగా టార్గెట్స్ ఎలాగా అనే ఎక్కడ బై చేయాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనే విషయాల గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో అలాగే ప్రీవియస్ కొన్ని క్వైరీస్ కూడా ఉన్నాయి, సో వాటి గురించి కూడా ఒక 2-3 మినిట్స్ మాట్లాడతాను. అండ్ మోర్ ఓవర్ మారుతి సుజుకిలో ఒక ఇంట్రెస్టింగ్ ఫార్మేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో చార్ట్ ఆల్రెడీ మనం ఇందులో నేను పోస్ట్ చేశాను మనకి టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే, సో అలాగే మహీంద్రాలో కూడా కొద్దిగా మూమెంట్ అనేది వస్తుంది, అది కూడా నేను మీకు చెప్తాను ఇంపార్టెంట్ లెవెల్స్. అలాగే ఈ బర్జర్ పెయింట్స్ గురించి కూడా నేను కొద్దిగా మాట్లాడతాను. సో బర్జర్ పెయింట్స్ ఆల్మోస్ట్ మనకి 500 లెవెల్స్కి వెళ్ళింది. ఓకే, సో ఆ లెవెల్స్ గురించి కూడా, బర్జర్ పెయింట్స్ యొక్క ప్రస్తుతం ట్రేడింగ్ ఎలా ఉంది, చార్ట్ ఎలా ఉంది అనే దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో వీడియో కంప్లీట్గా చూడండి, సో మీకు ఈ వీడియో డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది, సో ఇంతకు ముందు వీడియోస్ తప్పకుండా చూడండి, ముందు 3 వీడియోస్ అట్లీస్ట్. సో ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ ట్రైనింగ్లో ఏ విధమైన టాపిక్స్ అన్ని, ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్స్, ఆ తర్వాత సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ ఎలా డ్రా చేయాలి అనేది ఒక క్లాస్ లాగా ఇది వీడియో చేశాను. ఆ తర్వాత వివాప్ స్ట్రాటజీ మీద ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను నేను, వివాప్ స్ట్రాటజీ. ఓకే, సో ఈరోజు సెకండ్ స్ట్రాటజీ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఓకే, సో సెకండ్ స్ట్రాటజీ గురించి ఇవాళ నేను మాట్లాడతాను. ఓకే, సో ఈ ఫస్ట్ స్ట్రాటజీ వివాప్ స్ట్రాటజీ తప్పకుండా చూడండి. సో ఇవన్నీ మీకు, అలాగే నేను ఫండమెంటల్స్ మీద, రేషియోస్ మీద ఇలాగ చాలా వీడియోస్ నేను చేయడం జరిగింది. ఫండమెంటల్ అనాలిసిస్, ఫైనాన్షియల్ అనాలిసిస్, ఆ తర్వాత కంపెనీస్ ని ఎలా అనలైజ్ చేయాలి, మల్టీబ్యాగర్ స్టాక్స్ ని ఎలాగ పిక్ చేయాలి, ఇలాగ చాలా వీడియోస్ నేను చేశాను. అలాగే టెక్నికల్ అనాలిసిస్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మీద, ఎగ్జో నోబల్ మీద, సో ఇలాగ చాలా వీడియోస్, వాల్యుయేషన్స్ మీద నేను చాలా వీడియోస్ చేశాను. సో ఇవన్నీ కూడా యాజ్ ఏ ఇన్వెస్టర్ ఆర్ ఎ ట్రేడర్ మీకు ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో తప్పకుండా వీడియోస్ అన్ని చూడండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్తో మన యొక్క ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది చాలా సింపుల్ స్ట్రాటజీ. ఓకే, సో సేమ్ మనకు వివాప్ స్ట్రాటజీ ఎలాగైతే మనం ఫాలో అయ్యామో సేమ్ సింపుల్ స్ట్రాటజీ. కొన్ని క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నారు, వివాప్కి మీరు ఈ పివోట్ లెవెల్స్ జత చేసి చెప్పండి, లేకపోతే ఇంకోటి అని చెప్తున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది మనకి చాలా సింపుల్గా ఉండాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ట్రేడింగ్ స్ట్రాటజీ చాలా సింపుల్గా ఉండాలి. ఎందుకంటే మీరు ఒక ట్రేడ్ చేయాలి అనుకున్నప్పుడు మీకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, మీకు చాలా కన్ఫ్యూజింగ్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, మీ మైండ్ చాలా స్ట్రెస్ఫుల్ ఫీల్ అవుతుంది. సో స్ట్రెస్ఫుల్ యాక్టివిటీస్లో మీరు చేస్తున్నప్పుడు మీరు ఫాలో అవుతున్న స్ట్రాటజీ చాలా సింపుల్గా ఉండాలి. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో సింపుల్, ద మోర్ ద సింప్లిసిటీ ఈస్ ద మోర్ ద రిటర్న్స్ విల్ బి. ఓకే, ఎంత సింపుల్గా మీరు మీ స్ట్రాటజీ ఉంటే అంత బాగా మీకు రిటర్న్స్ అనేవి వస్తాయి. సో కాంప్లికేషన్స్ చేసుకోకండి ట్రేడింగ్ స్ట్రాటజీస్లో అట్లీస్ట్. ఓకే, సో ఇంతకుముందు ఈ వీడియో నేను వివాప్ స్ట్రాటజీ కూడా నేను చెప్పేటప్పుడు చెప్పింది ఏంటంటే, ఇది 100% యాక్యురేట్ కాదు. అండ్ మోర్ ఓవర్ ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే, 50% మించి మనకి ఈ స్ట్రాటజీస్ అనేవి పనిచేయవు. ఓకే, సో బట్ స్టిల్ మీరు ఎలాగా, మీరు స్టిల్ మీరు 50% మేక్ చేసి కూడా మీరు ఎలాగా మీరు మనీ సంపాదించవచ్చు, ట్రేడింగ్లో సక్సెస్ఫుల్ అవ్వచ్చు అంటే కనుక తప్పకుండా ఈ వీడియో చూడండి. ఇందులో నేను ఎగ్జాంపుల్ చెప్పాను. సో అక్కడ మనకి మన ప్లేలిస్ట్లో మనకు వచ్చేది ఏంటంటే, రిస్క్ అనాలిసిస్ అండ్ మనీ మేనేజ్మెంట్. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ మనకి 50% మనకి సక్సెస్ రేట్ ఉన్న మనీ, మీరు మంచి రిటర్న్స్ని మీరు ట్రేడింగ్ నుంచి తీసుకోగలరు. ఓకే, సో ట్రేడింగ్ స్ట్రాటజీ ఇంపార్టెంట్ కాదు, మనకి రిస్క్ రివార్డ్ రేషియో, రిస్క్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, అండ్ నెక్స్ట్ మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఇది మెయిన్గా రిటైల్ ఇన్వెస్టర్స్కి ఇది ఉండదు,
అంటే మనకి ట్రేడింగ్ చేసే వాళ్ళ దగ్గర ఈ క్వాలిటీస్ ఉండవు. సో అవి మనకి ఎడ్జ్ అన్నమాట. ఓకే, సో రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్, మనకి రిస్క్ రిస్క్ అనాలిసిస్, రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ మనకి ఇక్కడ ఎడ్జ్. సో మీరు ఒకవేళ ట్రేడ్లో పోయినా కానివ్వండి, మీకు ఈ ట్రేడ్ ఈ స్ట్రాటజీస్ ఫెయిల్ అయినా కానివ్వండి, మీకు ఓవరాల్గా ఈ ఈ ట్రేడ్ ట్రేడ్స్ నుంచి మీరు ప్రాఫిటబుల్ అవుతారు. ఓకే, సో అది ఎలాగా అంటే కనుక తప్పకుండా ఈ టెక్నికల్ అనాలిసిస్ ట్రైనింగ్ మాడ్యూల్ అని చెప్పి ఒక వీడియో చేశాను. సో అది మీరు తప్పకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం స్ట్రాటజీలోకి వచ్చేద్దాం. సో సింపుల్ స్ట్రాటజీ ఇక్కడ నేను ఐషర్ మోటార్స్ని యూజ్ చేస్తాను. సో ఇది ఐషర్ మోటార్స్ వన్ డే చార్ట్. ఓకే, సో ఇక్కడ మీరు ఫస్ట్ ఈ స్ట్రాటజీలో 10 మినిట్స్ తీసుకోండి. సో ఓకే, సో 10 మినిట్స్ తీసుకోండి. ఆల్సో నేను ఈ వివాప్ స్ట్రాటజీ అని చెప్పి మీరు ఎంతమంది ఇది ఎఫెక్టివ్గా మీకు పనిచేసింది అని చెప్పి నేను ఒక పోల్ కండక్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర మనకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఓకే ఇది ప్రాఫిటబుల్ అని చెప్పారు. బట్ ఒక్కొక్కసారి ఇది ప్రాఫిటబుల్ అవ్వచ్చు, ఒకసారి లాస్ అవ్వచ్చు. బట్ ఓవరాల్గా మీ ప్రాఫిట్స్ అనేవి బాగుండాలి. సో దానికోసం మీరు రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, రిస్క్ అనాలిసిస్, మనీ మేనేజ్మెంట్ తప్పకుండా ఫాలో అవ్వండి. సో అది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ స్టెప్. ఓకే, సో ఇప్పుడు స్ట్రాటజీలోకి వచ్చి. సో ఈ స్ట్రాటజీ ఏంటంటే వివాప్ ని యూజ్ చేస్తాము, వివాప్ ప్లస్ ఈఎంఏ. ఓకే, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యూజ్ చేస్తాం. సో ఇది ఇక్కడ నేను కాంప్లికేషన్స్ తేవట్లేదు వివాప్ కి. సో వివాప్ చూడండి 5 మినిట్స్ చార్ట్. ఓకే, సో అది కూడా మీరు స్టాండ్ అలోన్ బేసిస్ మీద వెళ్ళొచ్చు. అండ్ ఈ ఈ స్ట్రాటజీ కూడా చూడండి సింపుల్. ఇంకొక ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చిన్న చేంజెస్ చేస్తున్నాను అంతే. స్టిల్ ఇది దిస్ ఈస్ వెరీ సింపుల్ స్ట్రాటజీ. ఓకే, అందుకనే దీన్ని సెకండ్ స్ట్రాటజీగా నేను చెప్తున్నాను. సో మీరు ఈ స్ట్రాటజీస్ ని మీరు ఫాలో అవ్వండి. సో మీరు మిమ్మల్ని నేను ట్రేడింగ్ చేయమని ఎంకరేజ్ చేయట్లేదు. మీరు మనీ గెయిన్ చేయండినో మనీ లాస్ అయిపోండినో నేను మీకు చెప్పట్లేదు. ట్రాక్ చేయండి వితౌట్ మీరు లూజింగ్ మనీ ఆర్ గెయినింగ్ మనీ. వితౌట్ ట్రేడింగ్ కూడా మీరు ట్రాక్ చేయొచ్చు. లేకపోతే ఒక స్టాక్ని మీరు కొనొచ్చు, లేకపోతే అమ్మొచ్చు. బట్ ఇలాంటి ఐషర్ మోటార్స్ లాంటి ఇలా హై వాల్యూ ఉన్న స్టాక్స్లో జోలు మీరు వెళ్ళకపోవచ్చు. ఈ స్ట్రాటజీని సింపుల్ ఉన్న ఒక 10 రూపీస్ కంపెనీ అంటే మరి F&O కంపెనీస్లోనే ఇవి వాడండి. సో నిఫ్టీ కానీ, నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ, లేకపోతే లాస్ట్ F&O స్టాక్స్ మనకు 200 స్టాక్స్ ఉంటాయి. సో వీటిలో మాత్రమే ఈ అనాలిసిస్ అనేవి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సక్సెస్కి. సో వీటిని ట్రాక్ చేయండి. దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఓకే, సో మీరు ట్రాక్ చేయొచ్చు. ఓకే, సో ఈ స్ట్రాటజీలో నేను వివాప్ ని ఇంక్లూడ్ చేస్తాను అండ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఓకే, 5 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ స్ట్రాటజీలో మనకి ఇది డైలీ చార్ట్ అయితే మీరు దీన్ని 10 మినిట్స్ తీసుకోండి. ఇక్కడ మీరు ఇండికేటర్స్ లోకి వెళ్ళండి. ఫస్ట్ వివాప్ ఇండికేటర్ సెలెక్ట్ చేసుకోండి, లైక్ వీడిడ్ ఇన్ ద లాస్ట్ వీడియో. ఓకే, సో ఇక్కడ వివాప్ స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకోండి. లైన్ కొద్దిగా థిక్ కనపడటానికి థిక్నెస్ పెంచుకోండి. ఓకే, సో ఇది బ్లూ లైన్. ఓకే, నెక్స్ట్ ఈఎంఏ, ఇక్కడ ఈఎంఏ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇండికేటర్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఈఎంఏ అని టైప్ చేయండి, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. ఓకే, సో ఇక్కడ మీరు చేంజ్ చేయాల్సింది ఏంటంటే డిఫాల్ట్ గా ఈఎంఏ 9 ఉంటుంది. సో ఇక్కడ మీరు ఆ 9 తీసేసి మీరు ఓకే, సో 5 పెట్టుకోండి. ఓకే, సో దట్స్ ఆల్. అండ్ స్టైల్లో మీరు కలర్ చేంజ్ చేసుకోండి, రెడ్ కలరో బ్లాక్ కలరో. ఓకే, మీకు అలాగే థిక్నెస్ కూడా చేంజ్ చేసుకోండి, సో దట్ మీకు విజిబుల్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు సింపుల్ స్ట్రాటజీ ఇక్కడ మీరు చేయాల్సింది. సో సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు పెద్ద కష్టపడాల్సిన పని లేదు, కొంచెం జూమ్ చేస్తాను మీకోసం. ఓకే, సో బై అండ్ సెల్ రెండు కూడా మీకు నేను చూపిస్తాను ఎలా చేయాలో. సో ఇక్కడ చూడండి క్రాస్ ఓవర్ కనిపిస్తుంది. సో ట్రెండింగ్ స్టాక్స్లో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ట్రెండింగ్ స్టాక్స్లో మీరు చాలామంది అడుగుతున్నారు స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని. మీ ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు మీరు ఏదో ఒక ర్యాండమ్గా స్టాక్ తీసుకొని ఆ తర్వాత ఈ స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతున్నాయా లేదో చూడండి. ఓకే, సో అది మాత్రమే నేను ఇక్కడ చెప్తాను. సో మీరు స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేయాలి ఒక లెటర్ పార్ట్ నెక్స్ట్ టైం కానివ్వండి, సమ్ అదర్ డే వీ కెన్ డిస్కస్ అబౌట్ దట్. ఓకే, సో బట్ మీకు నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే డైరెక్ట్ ట్రేడింగ్లోకి వెళ్ళమని నేను చెప్పట్లేదు. ట్రాక్ చేయడం కోసం మీరు ఏదైనా స్టాక్ తీసుకున్న స్ట్రాటజీ ఎలా ప్లే అవుట్ అవుతుందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు మోర్ ఓవర్ నిఫ్టీ 50 నెక్స్ట్ 50 ఈ కంపెనీస్లోనే చూడండి. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే F&O కంపెనీస్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ చూద్దాము.
ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇక్కడ వరకు అర్థమైంది కదా, వివాప్ సెలెక్ట్ చేసుకుంటారు, ఈఎంఏ ఫైవ్ డే ఎక్స్పెనెన్షియల్ మూవింగ్ సెలెక్ట్ చేసుకుంటారు, ఇక్కడ 10 మినిట్ చార్ట్ మీరు పెట్టుకుంటారు. సో ఇప్పుడు మీరు క్రాస్ ఓవర్ కోసం చూడాలి. అంటే క్రాస్ ఓవర్ అంటే చూడండి, ఈ రెండు లైన్స్ ని మీట్ అవుతున్న ప్లేస్. ఓకే, సో బై ఎప్పుడు చేస్తారంటే ఈ రెడ్ లైన్ అంటే మీ ఈఎంఏ వివాప్ ని క్రాస్ చేసినప్పుడు. సో ఇది క్రాస్ పాయింట్. ఓకే, సో ఇక్కడ మీకు నేను హైలైట్ చేస్తాను ఒకవేళ, సారీ. సో ఈ పాయింట్ ఈ పాయింట్, ఓకే. సో ఇది క్రాస్ ఓవర్ అంటారు. సో ఈ క్రాస్ అయిన తర్వాత మీరు బై చేస్తారు. ఎక్కడ బై చేస్తారంటే క్రాస్ అయిన నెక్స్ట్ క్యాండిల్, ఓకే, ఎక్కడైతే క్రాసింగ్ అయిందో అక్కడ మీకు ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది, గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి మీరు బై చేస్తున్నప్పుడు. సో ఇక్కడ ఈ లెవెల్ మీరు బై చేస్తారు. ఓకే, సో బయింగ్ లెవెల్ ఇది అనమాట. ఓకే, అర్థమైందా? క్రాస్ ఓవర్ తర్వాత ఫామ్ అయిన క్యాండిల్ మీరు బై చేస్తారు. సో ఇక్కడ మీరు చూడండి, మీరు స్టాప్ లాస్ మీరు రెండు విధాలుగా పెట్టుకోవచ్చు. మీ రిస్క్ బట్టి స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, దీని కింద కూడా మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు స్టాప్ లాస్ నేను బ్లాక్ క్యాండిల్ చూసి, ఈ క్యాండిల్ ఏదైతే మీరు క్యాండిల్ బై చేశారో ఆ క్యాండిల్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఆ నెక్స్ట్ దానికి ఇది వరకు క్యాండిల్ ఉంది చూసారా, సో ఇంతకు ముందు ఉన్న క్యాండిల్ దాని క్యాండిల్ కింద కూడా మీరు, ఈ క్యాండిల్ కనిపిస్తుందా మీకు? సో మళ్ళీ మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఇంకొకసారి చూడండి. ఇక్కడ కూడా మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఈ రెండింటిలో ఏదైనా మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఈ స్టాప్ లాస్ మోర్ ఓవర్ మీ యొక్క రిస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ రెండు స్టాప్ లాస్, ఈ రెండింటిలో ఏదో ఒక స్టాప్ లాస్ మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు బై చేస్తారు. అండ్ సెల్ వచ్చేసి మీరు ఎప్పుడైతే ఈ క్రాస్ ఓవర్ మళ్ళీ క్రాస్ అవుతుందో చూడండి, సో మళ్ళీ ఈ క్రాస్ ఓవర్ ఎక్కడికి వచ్చిందో, సో అక్కడ మీరు మళ్ళీ క్రాస్ ఓవర్ అవ్వగానే మీరు అక్కడ సెల్ ఎగ్జిట్ అవుతారనమాట. సో ఇక్కడ మీరు క్రాస్ ఓవర్, ఇక్కడ సెల్, ఇక్కడ మీరు క్రాస్ ఓవర్ అయింది, ఆ క్రాస్ ఓవర్ అయిన తర్వాత ఫామ్ అయిన క్యాండిల్ చూసారా, సో ఇది అనమాట, ఇది టార్గెట్. సో మీరు ఇక్కడ బై చేసింది దగ్గర దగ్గర 119,943. ఓకే, అండ్ మీరు సెల్ చేసింది 20,398. సో ఆల్మోస్ట్ 400 పాయింట్స్ ఉంది ఇక్కడ ఐషర్ మోటార్స్ లో, 400 పాయింట్స్ ఉంది. ఓకే, సో ఇది మీరు చేయాల్సింది. ఓకే, సో ఇప్పుడు మీరు సెల్ చేయాల్సింది కూడా నేను మీకు చెప్తాను. ఓకే, సో ఇంకొక వేరే స్టాక్ తీసుకుందాం మనం, లేకపోతే ఇక్కడే తీసుకుందాం చూడండి. సో ఎక్కడ మీరు సెల్ చేయచ్చు, సో మీ క్రాస్ ఓవర్ ఫామ్ అయింది. సో క్రాస్ ఓవర్ ఫామ్ అయిన తర్వాత క్యాండిల్. ఓకే, సో ఇది బిఫోర్ క్రాస్ ఓవర్. ఓకే, సో ఇక్కడ చూద్దాం మనం, ఇది క్రాస్ ఓవర్ అయిన తర్వాత ఫామ్ అయిన క్యాండిలేనా? ఓకే, సో ఇక్కడ చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ మనకు క్లియర్ గా ఉంది. సో ఇక్కడ ఏదైతే క్రాస్ ఓవర్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ ఏదైనా ఫామ్ అయిందో దాని కింద మీరు బై చేస్తారు. ఓకే, సో సెల్ ఎగ్జిట్ అవుతారు అనమాట, సెల్ చేస్తారు, సారీ. ఓకే, సో ఈ బై ట్రేడ్ అయిపోయింది, సో అది నేను డిలీట్ చేసేస్తాను. ఓకే, మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, మళ్ళీ డ్రా చేస్తాను నేను. ఓకే, సో ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది కదా, ఇంకొకసారి జూమ్ చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ క్రాస్ ఓవర్ చూడండి. సో సెల్ కి ఏం చేస్తుంది అండి, ఏం చేయాలంటే రెడ్ లైన్ బ్లూ లైన్ కింద నుంచి, అంటే ఈఎంఏ, మనకి ఈఎంఏ ఏంటంటే వివాప్ కిందకి క్లోజ్ క్రాస్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ క్రాస్ ఓవర్ ఉంది, సో అప్పుడు ఫామ్ అయిన క్యాండిల్. సో ఈ క్యాండిల్ ఇంచుమించు, ఓకే, సో ఈ క్యాండిల్ ఇంచుమించు. ఓకే, సో ఇక్కడ మీరు సెల్ చేస్తారు, రైట్. సో ఇక్కడ మీరు సెల్ చేస్తారు, స్టాప్ లాస్ వచ్చేసి మీరు ఈ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. సో జనరల్గా ఈ విక్స్ కింద మీరు పెట్టుకున్నారనుకుందాం, ఇది స్టాప్ లాస్. సో టార్గెట్ వచ్చేసి మళ్ళీ కూడా మీకు మళ్ళీ క్రాస్ ఓవర్ ఉంది కదా, సో ఇక్కడ క్రాస్, యాక్చువల్గా ఇక్కడ క్రాస్ ఓవర్ అవుతుంది, బట్ ఇక్కడ క్రాస్ ఓవర్ తీసుకుంటే మీకు ప్రాఫిట్ ఏమి ఉండదు. సో వన్ ఆర్ టూ కొన్ని పాయింట్స్, ఓకే, సో కొన్ని పాయింట్స్ మీరు మూవ్ అయిన తర్వాత మీరు ఆల్మోస్ట్ ఎనీవేర్ హియర్, సో ఈ ప్రాంతంలో మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో ఇంతకుముందు వివాప్ లాగి దీనికి కూడా టార్గెట్ ఏంటంటే మీ యొక్క ప్రాఫిట్స్ మీద డిపెండ్ ఉంటుంది. జనరల్ గా క్యాలిక్యులేటెడ్ టార్గెట్స్ వీటికి ఉండవు. సో ఒకవేళ మీరు స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ మీరు క్రాస్ ఓవర్, ఇక్కడ క్రాస్ ఓవర్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు సెల్ చేయాలంటే మీ బయింగ్ అండ్ సెల్లింగ్ సేమ్ ప్రైస్ అయిపోతుంది. ఓకే, సో అందుకని చెప్పి మీరు ఒక కొన్ని పాయింట్స్ తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోతే మీరు ప్రాఫిట్స్ లో ఉంటారు. ఓకే, సో ఒకసారి మళ్ళీ ఇంకో వేరే కంపెనీ నేను తీసుకొని చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐషర్ మోటార్స్ అయింది కాబట్టి వేరే ఏదైనా కంపెనీ తీసుకుందాం. మెటల్స్ ఉంది, హిండాల్కో తీసుకుందాం. ఓకే, సో ఇది హిండాల్కో. ఓకే, సో ఇక్కడ సేమ్ స్ట్రాటజీ ప్లే అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకుందాం. సో ఇది క్రాస్ ఓవర్, రైట్. సో ఇంకొకసారి మీకు క్రాస్ ఓవర్ కనిపిస్తుందో లేదో చూపిస్తాను. సో ఇది క్రాస్ ఓవర్. ఓకే, సో ఇది క్రాస్ ఓవర్. సో ఈ క్యాండిల్ కింద మీరు సెల్ చేస్తారు. ఓకే, సో మీరు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు. ఓకే, సో ఇది సెల్లింగ్ పాయింట్. ఓకే, సో ఇది సెల్లింగ్ పాయింట్.
అండ్ స్టాప్ లాస్ మీరు రెండు విధాలుగా పెట్టుకోవచ్చు, ఇక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు ఓకే, లేకపోతే మీరు స్టాప్ లాస్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు ఓకే. సో ఇది కూడా మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఓకే. సో ఇప్పుడు చూద్దాం మనం, సెల్ మీరు ఎక్కడ చేశారు, 190 దగ్గర మీరు సెల్ చేశారు అండ్ మీ స్టాప్ లాస్ వచ్చేసి 191 మీ స్టాప్ లాస్ పెట్టుకున్నారు ఓకే. సో 1 పాయింట్. సో ఇక్కడ మీరు సెల్ చేసిన తర్వాత ఇది చూడండి ఎంత దూరం వెళ్ళిందో చూద్దాం. సో 190 దగ్గర మీరు సెల్ చేశారు, సో అది అలా వెళ్తూ 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 186 ఓకే. సో దగ్గర దగ్గర 187 అనుకుందాం, 3 పాయింట్స్ మీకు ప్రాఫిట్ అనేది వచ్చింది ఓకే. సో ఇది స్ట్రాటజీ అంటే మీరు మాక్సిమం మీరు ఇక్కడ డౌన్ వరకు మిమ్మల్ని వెళ్ళమని నేను అన్నాను. సో సమ్వేర్ హియర్ ఎక్కడైతే మీకు కన్సల్టేషన్ కనిపిస్తుందో, సో ఇక్కడ కన్సల్టేషన్ ఏరియా ఉంది కదా, సో ఇక్కడ దగ్గర దగ్గర మీరు ఒక 2 పాయింట్స్ 3 పాయింట్స్ దగ్గర మీరు ఎగ్జిట్ అవ్వచ్చు ఓకే. సో అలాగే ఇక్కడ కూడా చూద్దాం మనం, బై సైడ్ చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ క్రాస్ ఓవర్ చూద్దాం మనం, ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, మళ్ళీ మీకోసం డ్రా చేస్తాను. సో ఇది క్రాస్ ఓవర్ ఏరియా రైట్. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ క్రాస్ ఓవర్ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సెకండ్ క్యాండిల్ దగ్గర కూడా మీరు ట్రై చేయొచ్చు ఓకే, ఇన్ దిస్ కేసు ఓకే. సో యాక్చువల్గా మన క్రాస్ ఓవర్ ఫామ్ అయింది, ఎక్కడ ఫామ్ అయింది ఎగ్జాక్ట్ గా తెలియట్లేదు, మేబీ క్రాస్ ఓవర్ తర్వాత క్యాండిల్ కాబట్టి మేబీ ఈ క్యాండిల్ అనుకోవచ్చు ఓకే. సో ఇది ఫస్ట్ మీరు ఇక్కడ బై చేసుకుంటారు. సో సెల్ మీరు ఈ క్యాండిల్ కింద పెట్టుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇంత ప్రీవియస్ క్యాండిల్ కింద పెట్టుకోవచ్చు ఓకే. సో ఇక్కడ కూడా మీరు స్టాప్ లాస్ 184 పెట్టుకున్నారు అండ్ మీరు బై చేసిందేమో 185 లెవెల్స్. సో 1 పాయింట్ స్టాప్ లాస్. సో అక్కడ నుంచి ఈ స్టాక్ దగ్గర దగ్గర మళ్ళీ మీరు క్రాస్ ఓవర్ ఇక్కడ ఇంచుమించు ఈ లెవెల్స్ లో క్రాస్ ఓవర్ అవుతుంది. సో 190 లెవెల్స్, సో దగ్గర దగ్గర 6.5 పాయింట్స్ మీకు గెయిన్ అనేది వచ్చింది యాజ్ పర్ స్ట్రాటజీ. మీకు ఇక్కడ క్రాస్ ఓవర్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ మీకు ప్రాఫిట్ ఉండి అలాగే పైకి వెళ్తుంది, సైడ్ వేస్ లో లేదు, అప్వర్డ్ జర్నీలో ఉంది అంటే కనుక మీరు డెఫినెట్లీ క్రాస్ ఓవర్ కోసం వెయిట్ చేస్తే మంచిది ఓకే. సో ఈ ఎగ్జిట్ స్ట్రాటజీ అనేది మనకి ఆ ప్రస్తుతం ఆ కంపెనీ ఆ స్టాక్ ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాని మీద ఎగ్జిట్ స్ట్రాటజీ ఉంటుంది. సో ఇది కొద్దిగా బ్యాక్ సైడ్ కూడా వెళ్దాం ఎక్కడికైనా. సో కంప్లీట్ ఒక ఓకే. సో ఇక్కడ చూద్దాం ఓకే, ఇది చూడండి. సో సేమ్ ఇక్కడ కూడా మనకి స్ట్రాటజీ ఫాలో అవుతుంది. సో ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వకుండా కూడా పోవచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్టాప్ లాస్ అనేది చాలా స్లైట్ స్టాప్ లాస్ తో వ్యవహరిస్తుంది. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ రెడ్ లైన్ అనేది మళ్ళీ పై నుంచి క్రాస్ అయింది. సో మేబీ ఇది అనుకోవచ్చు మీరు, ఇది స్ట్రాటజీ ప్రకారం ఈ క్యాండిల్ అనుకోవచ్చు. సో ఈ క్యాండిల్ పైన మీరు ఇక్కడ బై చేస్తారు. సో స్టాప్ లాస్ వచ్చేసి మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు దీని కింద ఓకే, ఇది స్టాప్ లాస్. సో టార్గెట్ వచ్చేసి చూడండి, మీకు ఆల్మోస్ట్ ఇక్కడ మీరు 190 దగ్గర బై చేస్తే మీకు ఆల్మోస్ట్ 191 దాకా వెళ్ళింది. సో మీరు ఈ క్రాస్ ఓవర్ మళ్ళీ క్రాస్ ఓవర్ కోసం కనుక మీరు వెయిట్ చేసినట్లయితే మీకు 1 పాయింట్ మాత్రమే మీకు వస్తుంది. సో కొన్ని కపుల్ ఆఫ్ పాయింట్స్, ఒక 3-4 పాయింట్స్ కనుక మీరు మీ ప్రాఫిట్స్తో మీరు హ్యాపీగా ఉంటే అక్కడ మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు ఓకే. సో అగైన్ సెల్లింగ్ కూడా ఇక్కడ చూద్దాం. సో సేమ్ సెల్లింగ్ ఇక్కడ చూడండి, ఈ క్రాస్ ఓవర్ అయింది, ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, ఆ తర్వాత ఈ క్యాండిల్. సో ఇక్కడ ఈ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ కూడా మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇది క్యాండిల్. సో ఇక్కడ మీరు సెల్ చేస్తారు, ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి క్యాండిల్ 190 దగ్గర మీరు సెల్ చేస్తారు. స్టాప్ లాస్ కూడా చూడండి, ఇక్కడ టైట్ స్టాప్ లాసెస్ ఉంటాయి. సో ఈ విక్ పైన మీరు పెట్టుకోవచ్చు 189, 1 పాయింట్ స్టాప్ లాస్ మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ మీకు టార్గెట్ దగ్గర దగ్గర మీకు 186 దాకా వెళ్ళింది. సో మీరు 188 దగ్గర సెల్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 4-5 పాయింట్స్ మీకు ఇక్కడ కూడా ప్రాఫిట్ వచ్చింది. సో ఇంకొక కంపెనీలోకి వెళ్దాం, ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ చూద్దాం మనం. సో టెక్ మహీంద్రా చూద్దాం ఓకే. సో ఇక్కడ ఎలా ప్యాన్ అవుట్ అవుతుందో చూద్దాం ఓకే. సో ఇక్కడ చూడండి, సో ఇది టెక్ మహీంద్రా. సో ఇక్కడ మీరు క్రాస్ ఓవర్ అయింది. సో ఈ క్యాండిల్ క్రాస్ ఓవర్ అయిన తర్వాత ఫామ్ అయిన క్యాండిల్. సో ఇక్కడ మీరు బై చేస్తారు ఓకే. సో బయింగ్ లెవెల్ ఇక్కడ ఉంది. సో 729 ఓకే, 730 మీకు బయింగ్ లెవెల్. సో మీరు ఈ నెక్స్ట్ ప్రీవియస్ క్యాండిల్ కింద మీరు పెట్టుకోవచ్చు. సో ఈ రెడ్ క్యాండిల్ కింద 728 స్టాప్ లాస్. సో మీరు 720 ఎక్కడికి వెళ్ళిన 730 అండ్ 728 2 పాయింట్ స్టాప్ లాస్. అండ్ మీకు ఇక్కడ చూడండి 730 మీరు బై చేస్తే ఇక్కడ చూడండి మాక్సిమం 736కు వెళ్ళింది ఓకే. సో 736 దాకా కూడా వెళ్ళటం జరిగింది. సో మీరు ఒక కపుల్ ఆఫ్ పాయింట్స్ ఎక్కడో చోట ఒక 4-5 పాయింట్స్ మీరు హ్యాపీగా ఉంటే అక్కడ మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు ట్రేడ్లో ఓకే. సో ఇక్కడ చూద్దాం, ఈ స్ట్రాటజీ ఇక్కడ కూడా పనిచేసింది, ఇక్కడ పనిచేసింది, ఇక్కడ పనిచేసింది. సో ఇక్కడ చూద్దాం. సో ఈ క్రాస్ ఓవర్ తర్వాత ఈ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ క్యాండిల్ చూద్దాం మనం. సో దగ్గర దగ్గర ఇక్కడ మనం సెల్ చేయొచ్చు ఓకే, 721.5 మనం సెల్ చేస్తాము. సో మనకి స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు 720
త్రీ స్టాప్ లాస్, ఓకే 2 పాయింట్స్ ఇక్కడ కూడా, 1 2.5 పాయింట్స్. సో ఆల్మోస్ట్ మనం మీరు 721.5 అంటే మీరు ఇక్కడ దగ్గర దగ్గర 716.5 దాకా వెళ్ళింది, 5-6 పాయింట్స్ ఇక్కడ కూడా మీరు ప్రాఫిట్ లో ఉంటారు. ఓకే, సో మాక్సిమం నేను మీకు సెలెక్ట్ చేసుకుంటున్నాను, మీరు ఒక 3-4 పాయింట్స్ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ ద ప్రాఫిట్స్ మీరు అక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సెల్, సో ఇక్కడ మీరు సెల్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూడండి, బయింగ్ గ్రీన్ క్యాండిల్ తర్వాత, ఓకే సో క్రాస్ ఓవర్ ఫామ్ అయింది, సో ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ మీరు ఇక్కడ బై చేసుకుంటారు 725. సో ఇక్కడ ఇంచుమించు మనకి 729 దాకా, ఓకే 729, ఓకే ఇంకా పైకి వెళ్ళింది, 730 దాకా వెళ్ళింది. ఓకే బట్ మీరు 725 మీరు ఇక్కడ అక్కడ బై చేశారు, ఓకే 725 దగ్గర బై చేశారు, ఇంచుమించు 730 దాకా వెళ్ళింది. సో ఎనీవేర్ ఈ బిఫోర్లో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, సో ఇలాగ మీరు ట్రాక్ చేయండి, ట్రాక్ చేసి చూడండి ఈ స్ట్రాటజీ కూడా ఎలాగ వర్కౌట్ అవుతుందో చూడండి. ఒకసారి మీరు వర్కౌట్ అయిన తర్వాత తప్పకుండా మీరు నాకు కామెంట్స్లో చెప్పండి, సో ఈ స్ట్రాటజీ మీరు యూస్ చేశారా లేదా, అలా యూస్ చేసినట్లయితే మీరు సక్సెస్ అయ్యారా, లేకపోతే మీకు అక్కడ పాజిటివ్స్లోకి వెళ్ళిందా లేకపోతే నెగిటివ్స్లోకి వచ్చింది. నేను ప్రాఫిట్ లాస్ అన్ను ఎందుకంటే మీరు ఇక్కడ అమ్మట్లేదు చేయట్లేదు, ఓన్లీ ట్రాక్ చేస్తున్నారు. సో ట్రాక్ చేస్తున్నారు కాబట్టి ఇది పాజిటివ్లోకి వెళ్ళిందా, రిజల్ట్ అనేది నెగిటివ్ వచ్చిందా కూడా చెప్పండి నాకు. ఓకే, సో ఇంకొక కంపెనీ ఏదైనా డిఫరెంట్ సెక్టర్ నుంచి వద్దాం. సో బ్యాంకింగ్ సెక్టర్ మనం ఇంకా చేయలేదు, సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి వద్దాం. సో ఎస్బీఐ, ఓకే సో ఏదైనా చిన్న బ్యాంక్ చూద్దాం, ఫెడరల్ బ్యాంక్, ఓకే ఎస్బీఐ, ఓకే కోటక్ మహీంద్రా బ్యాంక్ చూద్దాం, లేకపోతే ఇండస్ఇండ్ బ్యాంక్, ఓకే సో ఇండస్ఇండ్ బ్యాంక్ చూద్దాం. ఈ స్ట్రాటజీస్ అన్ని 100% అవుతాయని నేను చెప్పను, నే నా ఉద్దేశం ప్రకారం 50% వీటి యాక్యురసీ ఉండొచ్చు. బట్ మనకేంటంటే మన ఎడ్జ్ ఎక్కడ ఉంటుందంటే స్టిల్ మనం ప్రాఫిట్స్ ఎలా సంపాదించుకుంటాము అంటే మన స్టాప్ లాస్ అనేది 1.2 పాయింట్ లిమిటెడ్ స్టాప్ లాస్ ఉంటుంది, బట్ మన టార్గెట్స్ అనేవి హ్యూజ్గా ఉంటాయి. ఓకే సో అది మన ఎడ్జ్. సో ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, సో క్రాస్ ఓవర్ అయిన తర్వాత ఆ ఫామ్ అయిన గ్రీన్ క్యాండిల్ ఇది, సో ఇక్కడ మనం బై చేయొచ్చు. ఓకే సో ఇక్కడ బై చేయొచ్చు 1333. ఓకే స్టాప్ లాస్ మీరు నెక్స్ట్ ప్రీవియస్ క్యాండిల్ కింద పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ క్యాండిల్ కింద పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇది స్టాప్ లాస్. సో చూడండి టార్గెట్ మనకు ఆల్మోస్ట్ ఎక్కడ వరకు వెళ్ళింది, ఓకే 1360 వరకు వెళ్ళిపోయింది. సో ఆల్మోస్ట్ 30 పాయింట్స్ మనకు మూమెంట్ వచ్చింది. సో మీరు నెక్స్ట్ ఇక్కడ ఎక్కడో ఈ మధ్యలో ఎక్కడైనా మీరు కూడా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. సో అది బయింగ్. సో ఇక్కడ కూడా చూడండి హెవీ ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, ఆ తర్వాత అప్ మూవ్ వెళ్ళింది. సో ఎక్కడైనా మనకి ఇక్కడ కూడా చూడండి క్రాస్ ఓవర్ అయింది, తర్వాత అప్ మూవ్ వెళ్ళింది. ఓకే సో ఇక్కడ చూద్దాం, సో ఇక్కడ క్రాస్ ఓవర్ డౌన్ క్రాస్ ఓవర్ అయింది. సో ఇక్కడ మీరు సెల్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ దగ్గర ఇక్కడ మీరు సెల్ చేస్తారు. సో ఆ తర్వాత కన్సాలిడేట్ అయింది, బట్ నెక్స్ట్ క్యాండిల్స్లోనే మీకు ఇక్కడ కూడా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. 1274, 1267, 4-5 పాయింట్స్ నెక్స్ట్ క్యాండిల్స్లో. ఓకే సో ఇది చూడండి, ఇంకా ఎక్కడైనా మనకి చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో ఈ క్యాండిల్ క్రాస్ ఓవర్ తర్వాత ఫామ్ అయింది. సో ఈ క్యాండిల్ మీరు ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఆ తర్వాత మీకు ఇది డౌన్ సైడ్ ప్రాఫిట్. ఓకే ఇంకా లోపలికి వెళ్దాము. ఓకే సో ఇక్కడ చూడండి అప్వర్డ్ క్రాస్ ఓవర్ అండ్ ఆ తర్వాత పైకి వెళ్ళింది. ఓకే సో ఇంకొక కంపెనీ ఏదైనా ఎన్బిఎఫ్సి కంపెనీ చూద్దాం, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ చూద్దాం. సో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, ఓకే 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 రీసెంట్ టైమ్స్లోకి వెళ్దాం ఏం జరుగుతుందో. సో ఇక్కడ చూడండి, సో క్రాస్ ఓవర్ చూడండి. సో ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, ఈ బిఫోర్ ఫామ్ అయింది క్యాండిల్, క్రాస్ ఓవర్ ముందు ఫామ్ అయిపోయింది. ఓకే సో ఆ క్యాండిల్ వదిలేయండి. క్రాస్ ఓవర్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఆ క్యాండిల్ వదిలేయండి. ఈ క్రాస్ ఓవర్ తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇది మీరు బయింగ్ చేస్తారు. సో ఇది మీ బయింగ్ ప్రైస్. ఓకే సో ఇది 1075 మీ బయింగ్ ప్రైస్. సో స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ క్యాండిల్ పెట్టుకోండి వీక్స్ కింద. సో 1071.5. సో ఇక్కడ మీరు 1075, 1071. ఓకే సో 4 పాయింట్స్, 3-4 పాయింట్స్ స్టాప్ లాస్. అండ్ మీ టార్గెట్స్ చూడండి హెవీగా హ్యూజ్గా ఉన్నాయి. సో 1100 దాకా వెళ్ళింది ఆల్మోస్ట్. ఓకే 1100 పైకి వెళ్ళింది ఇంకా చెప్పాలంటే. ఓకే సో 1100 అనుకుందాం. సో ఆల్మోస్ట్ మీకు దగ్గర దగ్గర 25 పాయింట్స్ అప్ మూవ్ అనేది వచ్చింది విత్ స్టాప్ లాస్ చూడండి. స్టాప్ లాస్ మీకు 3-4 పాయింట్స్ స్టాప్ లాస్, టార్గెట్ వచ్చేసి 25 పాయింట్స్. సో ఇదే ఈ వీటి యొక్క బెస్ట్ స్ట్రాటజీస్ వీటిల్లో. సో ఇక్కడ చూద్దాం. సో క్రాస్ ఓవర్ అయింది, ఇక్కడ అయింది. సో క్రాస్ ఓవర్ ఇక్కడ
ఇక్కడ ఫామ్ అయింది ఈ క్యాండిల్ ఇక్కడ. సో ఇక్కడ కూడా మీరు 1070 దగ్గర 1068 దగ్గర మీరు సేల్ చేస్తారు. సో ఆల్మోస్ట్ మీరు 10-15 పాయింట్స్, ఇక్కడ కూడా 10-12 పాయింట్స్ ఇక్కడ కూడా మీకు ఉంది. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి హెవీగా ఇక్కడ మన క్రాస్ ఓవర్ అయ్యింది, నెగిటివ్ క్రాస్ ఓవర్ అయింది, బట్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవుతుంది మీకు చూడండి. సో ఒకవేళ మీరు ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, మీరు ఇక్కడ ఈ క్రాస్ ఓవర్ అయిన తర్వాత ఇక్కడ మీరు సేల్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ నెక్స్ట్ ఇది మీ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. సో నెక్స్ట్ క్యాండిల్లోనే మీకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే, ఇది సో ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, సో ఇక్కడ కూడా మీరు చూడండి ఈ ఇక్కడ మీకు అసలు ట్రేడ్ ఓ యా క్రాస్ ఓవర్ అయింది, ఇది కూడా మీకు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో చూడండి క్రాస్ ఓవర్ అయింది, ఆ తర్వాత ఫామ్ అయింది గ్రీన్ క్యాండిల్. సో మీరు ఇక్కడ బై చేసి ఉండొచ్చు, మీరు ఇక్కడ బై చేసి ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటారు. బట్ నెక్స్ట్ ఆ తర్వాత క్యాండిలే మీకు ఆల్మోస్ట్ స్టాప్ లాస్ అనేది వెంటనే హిట్ అవ్వడం జరిగింది. ఓకే, సో అదే చెప్తుందండి మీకు ఇది 100% ఏ స్ట్రాటజీ కూడా 100% సక్సెస్ రేట్ ఇవ్వదు. బట్ ఏంటంటే మీరు మీకు ఆల్రెడీ చెప్పాను మీరు ఏం చేయాలో. ఓకే, సో ఇది ఈ స్ట్రాటజీ వివ్యాప్ విత్ ఈఎంఏ. సో ఇక్కడ మనం 10 మినిట్స్ క్యాండిల్స్ ని తీసుకుంటున్నాము, అండ్ మన స్ట్రాటజీ ప్రకారం వివ్యాప్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, 5 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యూస్ చేసుకుంటున్నాము. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నేను డిస్కస్ చేయాలనుకున్నది. సో ఇందులో బ్యూటీ ఏంటంటే ఒకసారి క్రాస్ ఓవర్ మీ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మీరు కాంట్రాక్ట్ ట్రేడ్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకి స్టాప్ లాస్ హిట్ అయింది, సో నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, సో మళ్ళీ అది క్రాస్ ఓవర్ అనేది అయింది. సో ఇక్కడ మీరు ఓకే, సో ఇక్కడ మీరు కాంట్రాక్ట్ ఇక్కడ క్రాస్ ఓవర్ పాజిటివ్ క్రాస్ ఓవర్ అవ్వలేదు. ఓకే, ఇక్కడ అయింది చూడండి, ఇక్కడ నెగిటివ్ అయ్యి ఇక్కడే పాజిటివ్ అయింది, మనకు కనపడట్లేదు అంతే. సో రెడ్ లైన్ చూడండి పైకి వెళ్ళిపోయింది. సో కాంట్రాక్ట్ బెట్ మీరు ఇక్కడ తీసుకొని మళ్ళీ లాంగ్ వెళ్ళచ్చు. ఓకే, సో ఇది బ్యూటీ ఇందులో ఈ స్ట్రాటజీస్లో. మీరు ట్రై చేయండి, సో ట్రై చేసి నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. సో ఇక్కడ చూడండి మారుతి సుజుకి గురించి నేను చార్ట్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఇప్పుడు ఇది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్లో ఉంది, ఆల్రెడీ మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది, వాల్యూమ్స్ కూడా గుడ్ వాల్యూమ్స్ ఉన్నాయి, అండ్ మనకి డెలివరీ వాల్యూమ్స్ కూడా. సో బేస్డ్ ఆన్ దిస్ ఏమవుతుందంటే మనకి స్టాప్ లాస్ వచ్చేసి 6500 లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు మీరు. ఫస్ట్ బయింగ్ లెవెల్ వచ్చేసి ఇప్పుడు 7300 లెవెల్స్లో ఉంది. సో రిట్రేస్ అవి ఈ లెవెల్స్ దగ్గర దగ్గర మనకి రీట్రేస్ అయ్యి 7100 లెవెల్స్కి వస్తే కనుక బాగుంటుంది రిస్క్ రివార్డ్. సో 7100 మనం బై చేసుకుని టార్గెట్ 7600-7700 మనం ఫైనల్ టార్గెట్స్ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి 6500. సో ఇది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్. ఓకే, సో మహీంద్రా చూడండి, మహీంద్రాలో కూడా మనకి ఒక మంచి ఫార్మేషన్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ చూడండి. సో ఈ ఈ ఎస్పెషల్లీ ఈ లైన్ ఫస్ట్ ఈ లైన్ చూడండి 615. సో 615 కనుక క్రాస్ చేస్తే కనుక నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 645. సో 645 ని కూడా బ్రేక్ చేస్తే కనుక దగ్గర దగ్గర మనకి 700 లెవెల్స్ ని స్టాక్ అనేది టచ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది 600 లెవెల్స్. సో 600 లెవెల్స్ ని క్రాస్ అయితే కనుక మనకి 615 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. 615 కూడా మనం బ్రేక్ చేస్తే 645 లెవెల్స్, 645 కూడా మనకు బ్రేక్ చేస్తే దగ్గర దగ్గర ఈ స్టాక్ 700 లెవెల్స్ కి రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ రెడార్ లో పెట్టుకోండి. సో మోర్ ఓవర్ ఈ డెస్టినీ అంతా ఇప్పుడు మనకి రిజల్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో రిజల్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ స్టాక్స్ ఇక్కడ నుంచి అప్వర్డ్ మూవ్ కంటిన్యూ చేస్తాయా లేకపోతే మళ్ళీ రీట్రేస్ అయిపోతాయా అనేది. ఓకే, సో రిజల్ట్స్ కూడా మీరు పెట్టుకోండి. సో ఇక్కడ బర్జర్ పెయింట్స్ చూడండి, మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను. ఓకే, బర్జర్ పెయింట్స్ మనకి అప్వర్డ్ ట్రెండ్లో ఉంది. ఓకే, సో బట్ స్టిల్ ఆర్ఎస్ఐ ఇక్కడ మనకి ఆర్ఎస్ఐ అనేది మీకు నేను చూపిస్తాను. ఓకే, ఎగ్జాక్ట్గా యాక్చువల్గా స్టాప్ లాస్ హిట్ అయింది, ఇది 490 లెవెల్స్ స్టాప్ లాస్. ఓకే, సో స్టాప్ లాస్ హిట్ అయింది, బట్ స్టిల్ కొంత బేరిష్ వ్యూ అయితే నాకు ఇంకా స్టిల్ బేరిష్ వ్యూ ఉంది. సో ఎందుకో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. సో ఇది మనకి బర్జర్ పెయింట్స్ యొక్క చార్ట్. ఓకే, రైట్, డైలీ చార్ట్. వాల్యూమ్స్ చూడండి, వాల్యూమ్స్ మనకి గ్రీన్ వాల్యూమ్స్, మనకి హెవీ బయింగ్ అనేది వస్తుంది ఈ స్టాక్లో. ఓకే, సో ఇక్కడ చూద్దాం మనం. సో ఈ లెవెల్స్ చూడండి, 400-500 లెవెల్స్, ఆల్మోస్ట్ మనకి 500-605 లెవెల్స్కి వెళ్ళి మళ్ళీ క్లోజింగ్ వచ్చేసి దగ్గర దగ్గర 499 దగ్గర క్లోజింగ్ అనేది అవ్వటం జరిగింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఆర్ఎస్ఐ ఇండికేటర్ యూస్ చేయండి. సో ఆర్ఎస్ఐ ఫస్ట్ ప్రైమర్లీ ఇది ఆర్ఎస్ఐ అబోవ్ 80 ఉంది. ఓకే, సో ఇక్కడ నేను మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేయమంటుంది ఒక ఆర్ఎస్ఐ కాన్సన్ట్రేట్ చేయండి.
ఓకే. సో ఇక్కడ మీరు చూడండి ఆర్ఎస్ఐ ఏం జరుగుతుందో, ఈ ఆర్ఎస్ఐ లైన్ చూడండి, నేను కొంత ఒక లైన్ డ్రా చేస్తాను. సో ఈ ఆర్ఎస్ఐ పైన ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను చూడండి. ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ నేను దాటలేదు, ఇది ఈ స్టాక్ ట్రెండ్ లైన్ దాటలేదు. సో ఈ ట్రెండ్ లైన్కి ఫస్ట్ ఒకసారి ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, ఆ తర్వాత కిందకు వచ్చింది, మళ్ళీ ఈ ట్రెండ్ లైన్, ఇది ఎగ్జాక్ట్ 80 లెవెల్స్ అనమాట. 80కి వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది, మళ్ళీ 80కి వచ్చి టచ్ అయ్యి మళ్ళీ కిందకి వెళ్ళింది, మళ్ళీ 80కి వచ్చి టచ్ అవుతుంది. ఓకే, సో ఇప్పటి వరకు అయితే ఈ 80 లెవెల్ని దాటలేదు, ఇక్కడ దాటింది. బట్ ప్రైస్ చూడండి, సో ఇదే మొమెంటం నేను ప్రైస్ పైన మీకు టెలికాస్ట్ ఫోర్కాస్ట్ చేస్తాను. సో ఇదే ప్రైస్ పైన మనకి అప్వర్డ్ మూమెంట్ చూపిస్తుంది. ఓకే, సో ఇది ఆర్ఎస్ఐ మాత్రం 18 క్రాస్ అవ్వలేకపోతుంది, బట్ ఇక్కడ మనకి ఏంటంటే ప్రైస్ లో మాత్రం పైకి వెళ్తుంది. సో అంత స్ట్రెంగ్త్ ఉన్నట్టు కాదు. సో ఆర్ఎస్ఐ ఏం చేస్తుంది అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ని మనకు చూపిస్తుంది. సో స్టాక్ లో స్ట్రెంగ్త్ ఎంత వరకు ఉంది అంటే పైకి మొమెంటం అయితే పాజిటివ్ మొమెంటం పైకి వెళ్తుంది, స్టాక్ ప్రైస్ అయితే పైకి వెళ్తుంది, బట్ ఆర్ఎస్ఐ ఏంటంటే స్ట్రెంగ్త్ ని చూపిస్తుంది. సో బట్ ఆ స్ట్రెంగ్త్ అనేది అంత హెవీగా లేదనేది నా ఉద్దేశం దీని ప్రకారం. సో ఇక్కడ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఉంది. సో ఇంకో సింపుల్ వేలో చెప్పాలంటే, సో ఇక్కడ ప్రైస్ చూడండి, ఆర్ఎస్ఐ మనకి లోవర్ టాప్స్ చూపిస్తుంది. ఓకే, లోవర్ హై, సో ఆర్ఎస్ఐ లోవర్ హై, బట్ ఇక్కడ మనకి ఈ ప్రైస్ చూడండి, సో ఇది హయ్యర్ హై చూపిస్తుంది ప్రైస్ లో. సో ఓవరాల్ గా చెప్పాలంటే యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ ఇందులో ఈ మొమెంటమ్ లో స్ట్రెంగ్త్ అనేది అంత హెవీగా లేదనేది అర్థం. బట్ వాల్యూమ్స్ పరంగా చూస్తున్నట్లయితే మనకి బయింగ్ లెవెల్, బయింగ్ అనేది వస్తుంది, చూద్దాం. సో 500 లెవెల్స్ ఆల్రెడీ రీచ్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందో, ఇది ఆర్ఎస్ఐకి ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ని ఫాలో అవుతుందో లేకపోతే స్ట్రెంగ్త్ లేకపోయినా ఇక్కడ నుంచి అప్ మూవ్ అనేది వెళ్తుందో లేదో చూద్దాం. సో స్టాప్ లాస్ హిట్ అయింది, ఎందుకంటే స్టాప్ లాస్ మనకి రిస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకవేళ మీ ట్రేడ్, మీరు తీసుకున్న ట్రేడ్ స్టిల్ మీరు ఆ ట్రేడ్లో మీరు ఏమంటారు, మీ ట్రేడ్ ఆ ట్రేడ్ పై నమ్మకం ఉన్నా మీరు, బట్ మీ స్టాప్ లాస్ను కూడా గుర్తుపెట్టుకోవాలి. సో స్టాప్ లాస్ ఏంటంటే మన యొక్క రిస్క్ ఎంత ఉందో దాని ప్రకారం స్టాప్ లాస్ డిజైన్ అయి ఉంటుంది. సో స్టాప్ లాసెస్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం అంత మంచిది కాదు. సో అగెన్స్ట్ ద రూల్స్ అనమాట అది. ఓకే, సో అది నేను ఇవాళ డిస్కస్ చేయాలనుకున్నది. సో ఈ స్ట్రాటజీ మీకు అర్థమైంది కదా. సో సింపుల్ స్ట్రాటజీ ఇది. సో వివ్యాప్ విత్ మనకి మూవింగ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో చూడండి, నాకు తెలిసి ఇది 10 మినిట్స్ క్యాండిల్స్ బెటర్ అంటే మీకు యాక్యురసీ అనేది అంటే కొంత ఎక్కువ అంటే ఒక ఈఎంఐ అని ఎక్స్ట్రా చేశాను, బట్ ఇది కూడా సింపుల్ స్ట్రాటజీ. మోర్ ఓవర్ మీరు ఫైండ్అవుట్ చేసిన 5 మినిట్స్ వివ్యాప్ ఫస్ట్ స్ట్రాటజీ మీద ఇది కొద్దిగా సక్సెస్ రేట్ దీనికి ఎక్కువ ఉండొచ్చు. సో మీరు ట్రై చేయండి. సో బుక్ ట్రేడింగో లేకపోతే మీరు వర్చువల్ ట్రేడింగో లేకపోతే మీరు ట్రాకింగో చేసి చూడండి. సో డైరెక్ట్గా మిమ్మల్ని ట్రేడ్ చేయమని నేను సలహా ఇవ్వట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేసిన కంపెనీస్ అన్ని కూడా ఎగ్జాంపుల్స్ కోసం మాత్రమే ఈ కంపెనీస్ అన్ని నేను డిస్కస్ చేశాను. లైక్ బర్జర్ పెయింట్స్ కానివ్వండి, హెవెల్స్ కానివ్వండి, మహేంద్ర కానివ్వండి, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్స్ కోసం మాత్రమే నేను యూస్ చేశాను. సో తప్పకుండా మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ డెసిషన్స్ ఓన్గా తీసుకోండి, నా బేసిస్ మీద మీరు వెళ్ళకండి. సో ఇది నేను ట్రేడింగ్ని ఎంకరేజ్ చేయాలనో లేకపోతే మిమ్మల్ని ట్రేడ్ చేయమనో నేను చెప్పట్లేదు. దిస్ వీడియో ఈజ్ ఫర్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. అలాగే మీరు ఈ స్ట్రాటజీని కనుక ట్రాక్ చేసినట్లయితే ట్రాక్ చేశాను అని చెప్పి అది ప్రాఫిట్ అంటే పాజిటివా నెగిటివా అనేది మీరు నాకు చెప్పచ్చు. ఓకే, సో తప్పకుండా కామెంట్స్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ ఛానల్ గురించి షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.